84% ఇళ్లకు. ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు న్యాయం జరగడం, మంచి జరగడం ఈరోజు జరుగుతూ ఉంది. గ్రామాలలో అయితే ఏకంగా 92% పైగా ఇళ్లకు ఈ మేలు జరుగుతూ ఉంది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇంత మంచి ప్రతి గ్రామంలోనూ జరిగింది. జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెప్తా ఉన్నాను, మీరు చేయాల్సిందల్లా ఆ ప్రతి ఇంటికి వెళ్ళడం. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, వాళ్ళకు జరిగిన మంచి గురించి వాళ్ళకు చెబుతూ వాళ్ళందరినీ కూడా ఒక్కటే అడగండి, మీ బిడ్డకు కుతంత్రాలు చేయడం తెలీదు, కుట్రలు చేయడం తెలీదు, మోసం చేయడం తెలీదు, అబద్ధాలు ఆడడం తెలీదు. మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు, జిత్తులను నమ్ముకోలేదు, మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు, మీ బిడ్డ TV5 నమ్ముకోలేదు, మీ బిడ్డ దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి, నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి, ప్రతి అవ్వను, ప్రతి తాతను అడగండి, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని అడగండి, ప్రతి రైతనను అడగండి. స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని, కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం 100 మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి. ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరందరూ కూడా ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అక్కకు, చెల్లెమ్మకు కూడా చెప్పాలి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు, తమ్ముడికి కూడా చెప్పాలి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు, ప్రతి తాతకు కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షన్ అని, ఈ ఎన్నికలు ఎందుకు ఇంత అవసరమైన ఎలక్షన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావు ఇవి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఇవి. ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు, పేదల కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు ఈ ఎన్నికలలో ఓటు వేస్తేను, వేయకపోతేను వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి. ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి. పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నా, ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలన్నా, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలన్నా, ఆ పిల్లలు వెళుతూ ఉన్న స్కూళ్ళల్లో IFP ఉండాలన్నా, మరో 10-15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడే చదువులు ఆ పిల్లలకు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోనికి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు ఎంత అవసరమో
ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ ఇంటి వద్దనే ఆ అవ్వ తాతలకు చెప్పండి, పొద్దున్నే 1వ తారీఖున అది సెలవు దినమైనా సరే, అది ఆదివారమైనా సరే, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి వితంతు అక్కకు, ఆ ఇంట్లో ఉన్న వికలాంగుల అందరికీ అర్థమయ్యేలా చెప్పండి, 1వ తారీఖున పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో, అది సెలవైనా ఆదివారమైనా నేరుగా మీ ఇంటికి పెన్షన్ రావాలంటే అది ఒక్క జగనుంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. ఈరోజు మన ఇంటికే డాక్టర్లు వస్తూ ఉన్నారు, మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఉంది, మన ఇంట్లో జల్లడ పడుతూ మనకు ఏం మందులు కావాలి అని చెప్పి అడిగి మరీ మందులు ఇస్తూ, ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యపరంగా ఏ అవసరం ఉన్నా కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మన ఇంట్లో ఉన్నాయి. ఈ పరిస్థితులు కొనసాగాలంటే ప్రతి పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా లేకుండా ఆ పేదవాడికి మంచి జరగాలి అని అంటే, మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అది జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఈరోజు తమ పిల్లలను బడికి పంపితే చాలు, ఆ పిల్లల చదువులు చదువుకుంటా ఉన్న ఆనందాన్ని చూసి వాళ్ళ మేనమామ ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు. ఆ ప్రతి అక్కకు చెయ్యూతనిస్తా ఉన్నాడు, ఆసరా ఇచ్చాడు, అండగా నిలబడ్డాడు, సున్నా వడ్డీతో ఆ అక్క చెల్లెమ్మను తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు ఆ అన్న ఆ చెల్లెమ్మలను. ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఇంత ఆర్థిక స్వాలంబన ఆ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా ఉండాలన్నా అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు ప్రతి రైతన్నకు వెళ్ళి ఆ రైతన్నకు చెప్పండి, అన్నా గతంలో రైతన్నల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పెద్ద మనిషి పాలన చూశాం, ఈరోజు మాత్రం జగనన్న మాత్రం మాట చెప్పాడు, రైతు భరోసా ఇస్తానని చెప్పాడు, చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇచ్చిన మీ బిడ్డ పాలన మీరు చూశారు.